ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి రాజకీయం దుమారం జరుగుతుంది, కానీ అసలు అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, లేకపోతే వాళ్ళ మీద ఎలాంటివి ఉంటాయనేది పెద్ద డిస్కషన్ జరగలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మా సర్టిఫికేట్ చూపిస్తాను ఇప్పుడు, ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సో తాటిక అంత అక్షరాలతో ఉంది. సో ఇక్కడ పేరు చూడండి, మా పేరు రఘురామ్ ఉప్పలపాటి అని చిన్నగా ఉంది. ఆ తర్వాత చూస్తే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ పల్మనరీ మెడిసిన్. సో ఇది చదవడానికి మేము 9-10 ఏళ్ళు కష్టపడితే మా డిగ్రీ ఏమో లేకపోతే మా పేరేమో చిన్న చిన్న అక్షరాలతో ఉంది, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది. అంటే మన డిగ్రీకి ఉన్న వ్యాలిడిటీ ఏంటంటే మనం చదువుకున్న యూనివర్సిటీ నుంచి ఉంటుంది. సో ఇంటర్నేషనల్గా చూసుకున్నా లేకపోతే నేషనల్ లెవెల్లో చూసుకున్నా కూడా యూనివర్సిటీని చూస్తారు. సో ఇప్పుడు యూరోప్ కానీ అమెరికా కానీ లేదా ఆస్ట్రేలియా లేకపోతే రకరకాల బోర్డులు కూడా మన యూనివర్సిటీని రికగ్నైజ్ చేస్తున్నాయి. సో ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు పాస్ అయ్యి బయటకు వెళ్తున్నా కూడా ఇప్పటికీ కొన్ని బోర్డ్స్ ఇంకా తెలంగాణలో ఉన్న కాలేజీ యూనివర్సిటీని ఇంకా రికగ్నైజ్ చేయలేదు, అక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు పేరు మారిస్తే స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? కొన్ని అసలు మా సర్టిఫికేట్ పరిస్థితి ఏంటి, మళ్ళీ మార్చిస్తారా, ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ అని ఉద్దేశిస్తారా? ఉద్దేశించినప్పుడు ఇంకొక అది కూడా లెజిటిమేట్ క్వశ్చన్, ఎందుకంటే ఇవన్నీ చూసిన పిమ్మట ఇప్పుడు ఇది నేను ఫస్ట్లో తీసుకున్నప్పుడు లైసెన్స్ అనమాట, లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ ఇది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంది లేకపోతే మీ సేవ అని ఉంది, ఇట్లా మామూలుగా ఇట్లా ఉంది. ఆ తర్వాత రీసెంట్గా తీసుకున్న దాంట్లో మళ్ళీ దీని వ్యాలిడిటీనేమో నాట్ అప్లికబుల్ అని ఉంది వ్యాలిడిటీ తీసుకుంటే, కానీ రీసెంట్గా తీసుకున్న చూసుకుంటే కనుక ఇలా. సో ప్రామినెంట్గా గవర్నమెంట్ రంగులు రెండు ప్రామినెంట్గా ఉన్నాయి, మళ్ళీ జగన్ గారి ఫోటో ఒకటి ఉంది, మళ్ళీ మధ్యలో లోగో కూడా జగన్ గారి ఫోటో ఒకటి ఉంది, మళ్ళీ వ్యాలిడిటీ వచ్చే మార్చి వరకే ఉంది. అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగే ఈ సర్టిఫికేట్లో కేవలం మా పేరే మా ఫోటోనే ఉంచుతారా లేకపోతే ఇంకేమైనా కొత్త ఫోటోలు పెడతారా? అంటే రాజశేఖర రెడ్డి గారిది పెడతారా లేకపోతే జగన్ గారిది పెడతారా? సరే పెడితే పెట్టారు, కనీసం దాన్ని సంవత్సరం మళ్ళీ వ్యాలిడిటీ మళ్ళీ దానికి కూడా కొత్తగా వ్యాలిడిటీ ఇస్తారా? ఎప్పటికప్పుడు మనం డబ్బులు కట్టి తీసుకోవాలా లేకపోతే ఫ్రీగా మార్చిస్తారా? అసలు కాదు పో, రేపు పొద్దునే వీళ్ళేమంటున్నారు గవర్నమెంట్ మారిపోతుంది, మారిపోతే మేము మళ్ళీ పేరు మారుస్తామంటారు, అప్పుడు మళ్ళీ ఇది ఉంచుకోవాలా, అప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్తది ఇస్తారా, ఏంటండి ఇది? సో ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అని అనుకుంటే ఇంకొక యూనివర్సిటీ పెట్టచ్చు రాజశేఖర రెడ్డి గారి పేరుతో, ఆల్రెడీ కొన్ని ఏదో హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టినట్టున్నారు, లేదు ఇంకేదన్నా వాటికి పేర్లు పెట్టచ్చు. లేదా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ అని వరుసనే 5 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి కూడా 5 కూడా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ అని పేరు పెట్టారు. అట్లా మీరు కూడా ఒక గుజరాత్లో గుజరాత్ స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ అని పెట్టి ఒక సెమీ ప్రైవేట్ గవర్నమెంట్ కాంబినేషన్ లాగా కొన్ని మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. సో ఈరోజు మీరు 16 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసినవి రేపు లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలి అని అంటే దానికి ఒక సపరేట్ కార్యవర్గం ఒకటి ఏర్పాటు చేసి సపరేట్ బోర్డు లాగా దాన్ని సపరేట్గా చేసి ఉట్టి గవర్నమెంట్ కాలేజీలు కాకుండా ప్రైవేట్ కాలేజీలు కాకుండా మధ్యస్థంగా చేసి అందులో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటాకి ఇస్తే కనుక దాని అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంటుంది. సో అట్లా మీరు పెట్టబోయే ఏవైతే ప్లాన్ చేస్తున్నారో కొన్నిటికి అప్లికేషన్ పెట్టుకున్నారు 16 మెడికల్ కాలేజీలకి, అందులో 3 పర్మిషన్ వచ్చి 3 ఏదో కొద్దిగా పనులు మొదలు పెట్టారు, ఆ మెడికల్ కాలేజెస్కి కొత్తగా వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకోవచ్చు. సో ఆ మొత్తం అన్నిటికీ కూడా పెట్టుకుని దానికి ఒక సపరేట్ బోర్డు లాగా పెట్టుకుని అట్లా చేసుకోమని నేను సలహా ఇస్తున్నాను గవర్నమెంట్కి. లేదు యూనివర్సిటీని కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ కేవలం ఒక యూనివర్సిటీ ఉంది, అలా యూనివర్సిటీని కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ రకంగా ఉన్న యూనివర్సిటీ పేరు మార్చడం మట్టికి అది యాక్సెప్టబుల్ కాదు, అది మంచి డిసిషన్ కాదు. సో గవర్నమెంట్ ఏంటంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సో యూజీసీఓ లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు దాని పేరు కూడా మార్చేస్తారు కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని, లేదంటే హెల్త్ మినిస్ట్రీని కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఇలా మాటగా వేరే వాళ్ళ చేత చెప్పించుకోవడం కన్నా కూడా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడే ఆ డిసిషన్ వ్యాలిడిటీ కరెక్టో రాంగో లేకపోతే అది లీగల్గా నిలబడుతుందో లేదో తెలుసుకుని గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్ని, ఇటువంటి కాంప్లికేటెడ్ డిసిషన్స్ తీసుకోవద్దని చెప్పి నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి. థ్యాంక్ యూ.